లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. తర్వాత ఒక రోజు వెయిట్ చేస్తాము వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి. అది కూడా చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మేము మళ్ళీ హైకోర్టుకు పోవాల్సి ఉంటుంది. ఉండదు అనుకుంటున్నా, ఎందుకంటే వీళ్ళు రిప్లై తీసుకొని మళ్ళీ ఆ రిప్లై చేయడానికి మళ్ళీ వీళ్ళు టైం తీసుకుంటారు కదా. నేను క్షమాపణ చెప్పాలా? ఏది నా బస్సును వాళ్ళు కాల్సి నేను క్షమాపణ చెప్పాలా? వ్రతాలు అన్నందుకు వాళ్ళు క్షమాపణ చెప్పిండ్రా? నా బస్సు కాల్సినందుకు క్షమాపణ చెప్పిండ్రా? నన్ను అంతసేపు పోలీస్ స్టేషన్లో పెట్టినందుకు నన్ను నాకు క్షమాపణ చెప్పిండ్రా? నన్ను బండిలోనే పెట్టుకొని టో చేసినందుకు, కనీసం డీసెన్సీ లేకుండా బిహేవ్ చేసినందుకు నాకు క్షమాపణ చెప్పిండ్రా? వీళ్ళు నా నేను బాధితురాలిని, ఇక్కడ నేను క్షమాపణ చెప్పాలనా? ఈ నియంత పాలన ప్రజలు గమనిస్తున్నారండి. ఇది డిక్టేటర్షిప్. తెలంగాణలో జరుగుతున్నది డిక్టేటర్షిప్. కేసీఆర్ ఇస్ అ టిరెంట్. ఇది జనాలకు అర్థమవుతుంది, పదే పదే అర్థమవుతుంది. వీళ్ళ గొయ్యి వీళ్ళే తవ్వుకుంటున్నారు. కానివ్వండి, ఎంత చేస్తారో చేసుకొనియండి. అధికార మతం తలకెక్కితే విపరీత బుద్ధి ఇదే పుడుతుంది. ఎందుకంటే మా పాదయాత్రకు ఊహించని స్పందన వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఆల్టర్నేటివ్ షర్మిల అన్నది కేసీఆర్ కు అర్థమైంది. కేసీఆర్ ఫియర్స్ షర్మిల, ఇదే పాయింట్. కాబట్టే కేసీఆర్ నా పాదయాత్రను మాత్రమే ఆపాలని చూస్తున్నారు. బండి సంజయ్ యాత్ర బాగానే సాగుతుంది కదా, అందరం చూస్తున్నాం కదా, మరి నన్నే ఎందుకు ఆపుతున్నాడు కేసీఆర్ సార్? ఏ ఇల్లది కాకపోతే ఇంకా 1000 మార్గాలు ఉంటాయమ్మా. వాళ్ళు కావాల్సింది వాళ్ళు చేయనియండి. ఫస్ట్ పోలీసు వాళ్ళ పని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము. వాళ్ళు చెయ్యకపోయినా, నా మీద దాడి జరిగినా, నా మీద ఏం జరిగినా నేను సిద్ధం, నేను ఫేస్ చేస్తా. తెలంగాణ ప్రజల ముందే జరుగుతుంది, ఫైన్, నేను ఫేస్ చేస్తా. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే పోలీసులను కేసీఆర్ గారు వాడుకోవడం. టీఆర్ఎస్ పోలీసుగా మారింది ఈరోజు పోలీస్ వ్యవస్థ. ఇది జనాలు గమనించాల్సిన విషయం. అసలు నేను మాట్లాడాను అంటున్నారే, అసలు తాలిబాన్ల లాగా మాట్లాడింది వాళ్ళు కాదా? నల్లి నలిపేసినట్టు నలిపేస్తాం అన్నది తాలిబాన్ మాట అవునా కాదా? నువ్వు కాలు అడుగు బయట ఎలా అడుగు పెడతావో చూస్తాం అన్నది తాలిబాన్ భాష కాదా? నిన్ను బలిస్తాం అన్నది తాలిబాన్ల భాష కాదా? నీకు ఏమైనా మాది బాధ్యత కాదు అన్నది తాలిబాన్ల భాష కాదా? ఈ తాలిబాన్ల భాష కాబట్టే ఇది తాలిబాన్ల రాష్ట్ర సమితి అంటున్నాం మేము. తాలిబాన్ల భాష మాట్లాడితే మీరు తాలిబాన్లు కాక ఏమవుతారు? మేము తాలిబాన్లని మిమ్మల్ని అన్నందుకు అంతగా గోలు పెడుతున్నారే. మీరు తాలిబాన్లు భాష మీరు మాట్లాడుతున్నారు కదా. అధికారంలో ఉన్నది మీరైతే మీకు బాధ్యత ఎలా లేకుండా పోతుంది? ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే దాడి జరిగితే మీకు బాధ్యత ఎలా లేకుండా పోతుంది? అసలు మీ మాటలలో అర్థం ఉందా? మీరే కదా అధికారంలో ఉన్నారు, మరి మీ బాధ్యత ఎలా లేకుండా పోతుంది? ఏ ముఖం పెట్టుకొని వస్తుంది? ఒక ఆడ మనిషి అయ్యుండి, ఒక ఆడ మనిషి అయ్యుండి లిక్కర్ స్కామ్ ఏమిటమ్మా? మరి ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళ తలకాయి? వాళ్ళకేమో అసలు సిగ్గే లేదు. ఆడోళ్ళు కూడా లిక్కర్ స్కామ్లు చేస్తారు. ఇక్కడ ఆడది ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే మీకు సానుభూతి లేదు. ఒక మహిళను మీరు కారులో కూర్చోబెట్టుకొని అట్లే టో చేసుకుంటూ పోతారు. ఒక మహిళను, ఒక పార్టీ అధ్యక్షురాలను మీరు 7 గంటల సేపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఏమైంది మీ ఇంగితం? ఏమైంది 80,000 పుస్తకాలు చదివామంటున్నారే, మీరు ఎందుకు చదివిండ్రు? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. జస్ట్ వన్ స్టాండ్ అండు. ఒకటేనమ్మా ఇంగ్లీషు?